మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలోనే కాదు, అక్రాస్ ది గ్లోబ్ ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపు ఫలితాలు రాబోతున్నాయి. అయితే ప్రముఖ సెఫాలజిస్ట్గా ఆంధ్ర ఆక్టోపస్గా పేరున్న మీ ఎగ్జిట్ పోల్ కోసం ప్రజలందరూ చూశారు. మీరు టీడీపీదే గెలుపని కూడా చెప్పారు. మీరు ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేసిన తర్వాత మీ ఎగ్జిట్ పోల్ మీద గత 3 రోజులుగా పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతుంది. రాజగోపాల్ తెలంగాణలో ఫెయిల్ అయ్యారు, రాజగోపాల్ ఈ విధంగానే కర్ణాటకలో కూడా కొంచెం అంచనా తప్పారు, దాన్ని నమ్మి మీరందరూ బెట్టింగ్ లేసి దెబ్బతినేలా ఉన్నారు, రాజగోపాల్ అంత ధీమాగా ఎలా చెప్తున్నారు, దాని ప్రాతిపదిక ఏంటని చర్చలు. సో మీరు తెలంగాణ ఎగ్జిట్ మీరు చెప్పినటువంటి సర్వే తర్వాత మోర్ జాగ్రత్తలు తీసుకుని కాన్ఫిడెంట్గా ఉన్నారా మీ ఎగ్జిట్ పోల్ విషయంలో? డెఫినెట్గా ఏమాత్రం డౌట్ ఉందో నేను చెప్పేవాడిని కాదు. నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి అనేక దశల్లో జనవరి నుంచి సుమారుగా 116 సెగ్మెంట్ అనుకుంటా, 116 సెగ్మెంట్లు సర్వే చేసాం. దశల వారీగా ప్రీ పోల్ చేసాం, పోస్ట్ పోల్ చేసాం, ఎలక్షన్ నామినేషన్ కంటే ముందు చేసాం, నామినేషన్ తర్వాత చేసాం, తర్వాత పోస్ట్ పోల్ అంటే ఎలక్షన్ తర్వాత కూడా చేసాం. కాబట్టి ఎన్ని తీసుకున్నాక నచ్చిన అంచనాలను తీసుకున్నాక మాత్రమే తుది అంచనా మనం తెలియజేయటం జరిగింది అనమాట. ఆ విధంగా తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది, వాళ్ళకి 100 నుంచి 100కి 10 సీట్లు అటు ఇటుగా వస్తాయని చెప్పాం. అలాగే తెలంగాణలో కూడా టీఆర్ఎస్కి 14 నుంచి 16 వరకు పార్లమెంట్ స్థానాలు వస్తాయని కూడా చెప్తున్నాం. అలాగే పార్లమెంట్ స్థానాలు కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం 15కి ప్లస్ ఆర్ మైనస్ 2 అని ఒకటి జరిగింది. అంటే రాజగోపాల్ గారు మీరు చెప్పిన దాంట్లో 100కి ప్లస్ ఆర్ మైనస్ 10 అన్నారు. మీరు తీసుకున్న ఆ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఏదైతే ఉందో, ఆ లెవరేజ్ ఏదైతే ఉందో, ప్లస్ ఆర్ మైనస్ 10 అనేది 10 మైనస్ అయింది అనుకోండి 90 అవుతాయి, మ్యాజిక్ ఫిగర్ 88. అంటే చాలా థిన్ లైన్, హెయిర్ లైన్ మెజారిటీ కదా. సో కన్ఫర్మ్డ్గా చంద్రబాబుని ఎలా డిసైడ్ చేయగలిగారు అనేది ఒక ప్రశ్న. అంటే ఇప్పుడు మేము 90 అని చెప్పండి, 100 ఉంది. బట్ ఈవెన్ ద వర్స్ట్ కేస్ సినారియో చూసుకోవాలి, బెస్ట్ కేస్ సినారియో చూసుకోవాలి. అందుకని కొంత ఎందుకంటే ఏమంటే ఈ ఎలక్షన్లో అనేక రకాలుగా ప్రభావాలు ఉన్నాయి. వెల్ఫేర్ ఉంది, వాగ్దానాలు ఉన్నాయి, తర్వాత చివరి ఎలక్షనీరింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అన్ని దృష్టిలో పెట్టుకున్నాక డెఫినెట్గా ఓన్లీ 2% గ్యాప్ కనపడింది. ఇది రూలింగ్ పార్టీకి, అలాగే మెయిన్ అపోజిషన్ పార్టీ మీద 2% కనపడింది. అలాగే థర్డ్ పార్టీ ఉంది, థర్డ్ పార్టీ కూడా గణనీయంగా సుమారుగా ఒక 10-12% ఓటింగ్ కావాల్సి వస్తుంది. సో ఆ ఓటింగ్లో ఏదన్నా తేడా వచ్చా, అటు ఇటుగా వెళ్ళుద్దా లేదా అని గమనించుకున్నాకే మేము ఆ 2% పెరగచ్చు, 1% అవ్వచ్చు, 2%, 4% అయినా ఆశ్చర్యపూరకం. బట్ 1% కంటే తగ్గే అవకాశం లేదని చెప్పి గమనించుకున్నాక మాత్రమే ఈ విధంగా అంటే ఒక మార్జిన్తో మనం 100 ప్లస్ ఆర్ మైనస్ 10 ఇచ్చాం. బట్ డెఫినెట్గా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని కూడా ఖచ్చితంగా చెప్పాలి. అంటే 90 అంటే మ్యాజిక్ ఫిగర్కి 2 ఎక్కువ కదా, సో హంగ్ కూడా ఛాన్స్ ఉందా. బట్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మళ్ళీ రావాలని కోరుకుంటున్న రాజగోపాల్ తన యొక్క అభిలాషని ఈ డేటాకి ఆపాదించడం వల్ల ఆ రెండు సీట్లు ఎక్కువ పెంచారా అనేది ఒక ప్రశ్న, డౌట్. నాకు వీళ్ళు రావాలి వాళ్ళు రావాలని ఎక్కడ లేదండి, నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు.